నమస్కారం. నాకు దిల్రాజు గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను డైరెక్టర్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. అంటే కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వచ్చాక ఒక 1.5 ఇయర్ డైరెక్టర్ని అవ్వలేకపోయాను. అంటే ట్రై చేస్తున్నాను, ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. అప్పుడు ఎవరైనా ఇస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఆ తర్వాత డైరెక్టర్ అయినా అది ఓకే. తర్వాత దిల్రాజు గారిని చూశాను. దిల్రాజు గారు డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వరు, డైరెక్టర్స్ని క్రియేట్ చేస్తారు. అంటే క్రియేట్ చేయడం అంటే ఒక కొత్త డైరెక్టర్ని తీసుకుని ఆయన చేత ఆయన చెప్పిన కథని మొత్తం ఫుల్ స్క్రిప్ట్ చేయించి దాన్ని షూట్ చేసి బాగుందా లేక చూసుకొని మళ్ళీ షూట్ చేసి బాగోలేనిది ఆ సినిమాని హిట్ అయ్యేంత వరకు వదలడు. ఆ కథకి టాప్ టు బాటమ్ అంటే సూపర్ స్టార్ కానివ్వండి, కొత్త హీరో కానివ్వండి, ఎవరు కావాలో వాళ్ళని తెచ్చి ఆ సినిమాని హిట్ చేస్తారు. సో అలాంటి లక్షణాలున్న ఇంకో ప్రొడ్యూసర్ గోపి. నాకు గోపి 10 ఇయర్స్ నుంచి తెలుసు, బాగా ఫ్రెండ్. సినిమా ఫీల్డ్లో ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక 10 ఏళ్ళు ట్రావెల్ అవ్వడం అన్నది చాలా కష్టం. ఒకే ఒక్క టాలెంట్ ఉంటే తప్ప, ఆ టాలెంట్ సినిమా అంటే ఇష్టం రెండు గోపికి ఉన్నాయి. సో వాటి వల్లే గోపి ఇంత సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఇంకా పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అవుతాడు గోపి. ఆల్ ది బెస్ట్ గోపి. తర్వాత ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని చెబుతారు, ఎందుకంటే అద్భుతంగా ఉంది కాబట్టి. ఈ ట్రైలర్ అద్భుతంగా కనిపించడానికి ముఖ్యంగా నేను ఫీల్ అయింది 3 కారణాలు. ఫస్ట్, చూడంగానే అద్భుతమైన ఫ్రేమ్ ఉంది ఈ ట్రైలర్లో. కంటెంట్ వెరీ స్ట్రాంగ్గా ఉంది, సాయి చెప్పింది. తర్వాత మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. తర్వాత డైలాగ్స్. సో ఈ ట్రైలర్ ఇంత అద్భుతంగా ఉండడానికి మెయిన్ రీజన్ టెక్నీషియన్స్. అంటే ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కడికి ఎవరికైనా అర్థమవుద్ది ఈ సినిమా టీం వర్క్ బాగా వర్కౌట్ అయిందని. సో ఈ టీం వర్క్ అంటే గోపికి బలమే టెక్నీషియన్స్ అనుకుంటాను. తను గొప్ప రెమ్యునేషన్స్ ఇస్తాడని కాదు, కానీ తను అద్భుతంగా ప్రేమిస్తాడు టెక్నీషియన్స్ని. ఐ మీన్ రేపు గొప్ప గొప్ప పేమెంట్స్ కూడా ఇస్తాడు ఈ సినిమా తర్వాత. తర్వాత హెబ్బా పటేల్ నా సినిమాలో చేసింది ఈడోరకం ఆడోరకం. ఆ సినిమాలో బాగుంది, ఈ సినిమాలో ఎక్స్ట్రానరీగా ఉంది. మధ్యలో ఎక్కడో ఇలా అంది, అసలు మతిపోయింది, ఏంటి అమ్మాయి ఇంత అద్భుతంగా, సూపర్ హెబ్బా, చాలా బాగున్నాం. అప్పుడెప్పుడో తెలియక రమ్యకృష్ణ అవుద్దని చెప్పేసి అని ఈ అమ్మాయిని అవుద్దా లేదా అనుకున్నాను. నిజంగా రమ్యకృష్ణ గొప్ప గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా చేసావు. సో అలాగే ముగ్గురు కుర్రాళ్ళు అద్భుతంగా చేశారు. డైరెక్టర్ భాస్కర్, ఆయన చూసిన తర్వాత భాస్కర్ గారు పెద్దరికంగాను కొంచెం పద్ధతిగా ఉన్నాడు. సినిమా చూస్తే 16 ఇయర్స్ కుర్రాళ్ళ చేశాడు. సూపర్ భాస్కర్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి టీమ్ ఉన్న సినిమాకి ఎప్పుడు దిల్రాజు గారు సపోర్ట్గా ఉంటారు. అండ్ ఏవీలో చెప్పినట్టు నిజంగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వి యంగ్ టాలెంట్స్, వి యంగ్ యాక్టర్స్ ఆల్వేస్ విష్ టు డూ గుడ్ ఫిలిమ్స్ అండ్ యూ సపోర్ట్.